ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. రాయచోటి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. రమేష్ రెడ్డితో మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మంతనాలు జరపడంతో రమేష్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర కడప నుంచి అందిస్తారు. సురేంద్ర, ఇప్పుడు వైసీపీలోకి రాయచోటి టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి జాయిన్ అవుతారు అని అయితే తెలుస్తుంది, మరి ఏ హామీతో ఆయన వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? ఎస్ ప్రతిభ, ఎన్నికల వేళ రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులైనటువంటి వాళ్ళంతా కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. అదే సీన్ ఇప్పుడు మరోసారి రాయచోట్ల కూడా కనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీతో గత కొన్నేళ్లుగా రాజకీయంగా ప్రత్యర్థి అయినటువంటి సతీష్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలోనే వైసీపీలో జగన్ సమక్షంలో చేరారు. అదే క్రమంలో గత నెలలో వైసీపీ అధినేత జగన్ ప్రకటించినటువంటి లిస్టు సమయంలో ఇడుపులపై కేంద్రంగానే రాయచోటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారని చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం కూడా ఏంటంటే టీడీపీ మొదటి లిస్టులోనే రాయచోటికి సంబంధించి అభ్యర్థిగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో రమేష్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా తను సహకరిస్తానని చెప్పి టీడీపీ పార్టీకి అధిష్టానానికి కూడా సంకేతాలు కూడా పంపారు. అన్నిటికంటే మించి అసలు టికెట్ కేటాయించే సమయంలో తనకు ఎట్లాంటి సంప్రదింపులు జరపకోకుండా తనకు తెలియకుండానే ఆ పార్టీకి టికెట్ కేటాయించారని చెప్పడంతో రమేష్ రెడ్డి వర్గీయులందరూ కూడా ఆ పార్టీకి శ్రేణులు, పార్టీకి సంబంధించిన జెండాలు, అలాగే కరపత్రాలు, ప్రచారానికి సంబంధించిన పేపర్లు అన్ని కూడా కాల్చే దహనం చేయడంతో ఒక్కసారిగా అక్కడ టీడీపీలో పూర్తి స్థాయిలో భగ్గుమన్నటువంటి బయటకు వచ్చింది. మరొక ప్రధాన విషయం ఏంటంటే రమేష్ కుమార్ రెడ్డి గతంలో నుంచి చాలా సీరియస్ గా పనిచేశాడు. ప్రజెంట్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి సొంత సోదరుడు కావడము, అలాంటి కీలక నేత సోదరుడు ఈ రోజు వైసీపీలో చేరుతున్నారంటే టీడీపీలో ఏ రేంజ్ లో అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరు కూడా రమేష్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి కలిశారు. అంతకంటే ముందే దాదాపు ఒక 10 రోజుల కిందట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో భేటీ అయినటువంటి రాయచోటి ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్టుగానే ఉంది. ఈ నెల 9వ తారీఖున ఉగాది పండుగ రోజున సీఎం జగన్ సమక్షంలో రాయచోటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమేష్ కుమార్ రెడ్డి జాయిన్ అవుతున్నారని తెలుస్తుంది. కూటమి తెచ్చినటువంటి కష్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇంకా కొంతమంది నేతలు వైసీపీలో చేరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సురేంద్ర, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.